విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో గల స్థానిక ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థినులు ఈ పాఠశాలలో రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు, మరుగుదొడ్ల నిర్వీర్యంపై అందుబాటులో లేకపోవడంతో ఆడపిల్లలు తమ కాలకృత్యాలు తీర్చుకునేందుకు పాఠశాల నుండి అర కిలోమీటర్ల దూరం కాలినడకను వెళ్లి తీర్చుకుంటున్నారు. ఆడపిల్లలకు ఎంత దౌర్భాగ్యం ఏర్పడిందంటే ఆడపిల్లలు కాలకృత్యాలు తీర్చుకునే రహదారిలో అనేక వాహనాలు వస్తుంటాయి. అలాగే ఆ పరిధిలో కూడా అనేక గృహాలు కూడా ఉండడంతో సిగ్గు విడిచి కాలకృత్యాలు తెచ్చుకునే అవసరం ఉండటంతో అక్కడే అవలంబిస్తున్నారు. ఆడపిల్లలు కాలకృత్యాలు తెచ్చుకునే ప్రదేశం కొండ పక్కన కావడంతో ఏ సమయంలోనైనా విష జంతువులు బారిన పడి ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లలపై దాడి చేయడం కూడా జరగవచ్చని పలువురు అంటున్నారు. నేడు రాష్ట్ర అధికార ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లోటు ఉన్న బడ్జెట్లో ఉన్నప్పటికీ మన్యంలో గల గిరిజనులు విద్యా వైద్యం విషయంలో పలు సమస్యలు ఇతరితర ఇబ్బందులు గురి అవ్వకూడదనే తపన తాపత్రయంతో మన్యం పూర్తి స్థాయిలో అభివృద్ధి మరియు గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో కోటాను కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందనే విషయం గిరిజనులందరికీ తెలిసిననే విషయమని, అటువంటిది నేడు హుకుంపేట మండలంలో గల ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న గిరిజన ఆడపిల్లలకు రన్నింగ్ వాటర్ మరియు మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో వారు పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన కూడా లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని, దీనిని బట్టి పరిశీలిస్తే గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ జాప్యం చేస్తున్నారనే విషయం తెలుస్తుందని, విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఆలోచన రీత్యా మా నిర్ణయంలో గల గిరిజన విద్యార్థులు ఏమైతే మాకెందుకు మా జీతాలు మాకు వస్తున్నాయని వ్యవహరిస్తున్నట్టు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని స్థానిక గిరిజనులు అంటున్నారు. రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గుర్తించి ఈ సమస్య అరికట్టాలంటే ఎలా అనేది ఆలోచించి ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో కోటాను కోట్ల రూపాయల నిధులు విడుదల మంజూరు చేసి ధనిక పేద అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. ముఖ్యంగా అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక్కరు ఇద్దరు ఉన్నవారికి కూడా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. అటువంటిది నేడు హుకుంపేట మండలం స్థానిక ప్రభుత్వ కళాశాలలో వందలాది మంది గిరిజనులు విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వెనుక కారణం ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్వ్యూ టైంలో బయటకు వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? దేనికోసం? ఎన్ని సంవత్సరాల పాటు ఇక్కడ లేదు? గతంలో మీరు అందరూ కలిపి ఏమైనా అధికారులకు తెలియజేశారా? అయినా ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. మరి దీనివల్ల ఇబ్బందులకు గురవుతున్నారు మీరు? బయట ఇంటర్వెల్కి వెళ్ళి సమయానికి క్లాస్కి కూడా అందలేకపోతున్నాం సార్. దానివల్ల టీచర్స్ లేట్ ఎందుకమ్మా అంటే మరి కాలేజ్లో టాయిలెట్ ఫెసిలిటీ లేనందున లేట్ అవుతుంది సార్ అనేసి చెప్పాల్సి వస్తుంది సార్. మళ్ళీ సంతా టైం శనివారం ఇలా వచ్చేసరికి అయితే చాలా ఇబ్బంది సార్. అప్పుడైతే కనీసం బయటకు వెళ్ళి టాయిలెట్కి వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదు సార్. అక్కడ మనుషులంతలా తిరగటం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. ఇప్పుడు మీరు వెళ్ళే ప్రదేశం ఉంది కదా, అక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏమన్నట అంటే మీరు అలా బయట వచ్చి ఊర్ల మీద ఇది అవ్వడం వల్ల మా కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తుంది కాబట్టి మా ఊర్ల వైపు రావద్దు అనేసి వాళ్ళు కూడా చెప్పేసారు సార్. అలా చెప్పడం బట్టి ఇప్పుడు మాకు కాలేజీలో టాయిలెట్ ఫెసిలిటీస్ లేదు. అయితే మేము ఇప్పుడు టాయిలెట్కి అటు బయట ఎటువైపు వెళ్ళాలన్నా అసలు కుదరట్లేదు సార్. ఆ ఊరి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏం చేయాలో అదే సార్. ఇంటర్వెల్కి వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది సార్. కాలేజీలో రన్నింగ్ వాటర్ ఉందా? లేదు సార్. మరి మీరు మంచినీళ్ళు తాగాలంటే? ప్రిన్సిపల్ సార్ సొంత డబ్బులతోనే ఆ కార్యక్రమం చేస్తున్నారు సార్. కాలేజీలో పూర్తి స్థాయిలో చదువు చెప్తున్నారా ఉపాధ్యాయులు? చెప్తున్నారు సార్. అందరూ సరైన టైంకి వస్తున్నారమ్మా ఉపాధ్యాయులు? కనీసం మీ హాస్టల్లోనైనా సార్ అన్ని సౌకర్యాలు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. అక్కడ టాయిలెట్స్ అవి పర్వాలేదు సార్, బాగానే ఉంది. అక్కడ కాలేజ్ దగ్గర వచ్చేదానికి ఇబ్బంది ఉంది. మొత్తం అందరికీ సరిపోతుంది అక్కడ భవనం?